వదిలేయండి. మనం అనవసరంగా ఎవరో ఒకళ్ళు పెంచి సమస్యను పెద్ద చేస్తే మన రెప్యుటేషన్ స్పాయిల్ అవుతుంది. యా మిస్టర్ అలెక్స్. సార్, ఎగ్జామ్ ఫీజ్ కట్టలేక విషం తాగిన రైతు కూతురు చనిపోయిందని న్యూస్ ప్రింట్ చేశాను సార్. అయితే అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయి బతికే ఉంది సార్. ఈ న్యూస్ రేపు బయటకు వస్తే మన పత్రికకి పెద్ద బ్లాక్ మార్క్ వస్తుంది సార్. మనకి మన పత్రిక పేరే చాలా ముఖ్యం. ఆ న్యూస్ ని నిజం చేసేయండి సార్. ఆ అమ్మాయిని చంపేయండి. నేను సైబర్ క్రైమ్ నుంచి గోపిన్ సార్. చెప్పండి సార్. యాక్చువల్ గా సుభాష్ డెబిట్ కార్డ్ బెంగళూరు లో స్వైప్ అయింది సార్. వాడు కన్ఫర్మ్ గా బెంగళూరు లోనే ఉన్నాడు సార్. ఓకే. సుభాష్ బెంగళూరు లోనే ఉన్నాడు. ఆర్ యు ష్యూర్ సార్? అవును, మొత్తం డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేశాను. బెటర్ అవైతే. ఓకే సార్, లెట్స్ మూవ్. నీకు ఒకే ఒక చాయిసే ఉంది. ఇంకో గంటలోగా నీ ఫ్రెండ్ క్రిస్టీ ఇక్కడ ఉండాలి. వాడిని ఎలా రప్పిస్తావో ఏంటో నాకు తెలీదు, కానీ రావాలి. ఛాన్సే లేదు. వాళ్ళ నాన్న వాడిని బయటికి పంపించరు. అప్పుడైతే నీతో నాకు ఏ యూస్ లేదు. ఆ కార్ని రివర్స్ చేస్తే నీ బాడీ రెండు ముక్కలు అవుతుంది. అది చూడడానికి వాడు వస్తాడు కదా. ప్లీజ్ వద్దు వద్దు వద్దు. నేను ట్రై చేస్తాను, నేను ట్రై చేస్తాను, ట్రై చేస్తాను, నేను ట్రై చేస్తాను. ప్లీజ్ దీపక్, ఎక్కడున్నావురా? ఆర్ యు ఓకే? నేనే ఒక సీన్ క్రియేట్ చేసి లోన్లీగా ఒక ప్లేస్ లో సెటిల్ అయిపోయాను. అండ్ ఐ జస్ట్ డోంట్ ట్రస్ట్ దిస్ పోలీస్. ఇంకా సుభాష్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. నువ్వు నీ ఇంట్లో ఉండడం సేఫ్ కాదు. జస్ట్ కమ్ హియర్ మ్యాన్, ఇట్స్ అవర్ ప్లేస్. కానీ ఎవరితోనూ డిస్కస్ చేయకు. జస్ట్ ఫాలో ద లొకేషన్. ఓకేరా. Thank you.
వెళ్ళండిరా, వెళ్ళి వెతకండి. నువ్వు నన్ను చంపినా నా కొడుకుని ఇక్కడికి రప్పించలేవు. నేను మాట్లాడితే వాడు ఇక్కడికి వచ్చేస్తాడా? డోంట్ బి స్టూపిడ్ ఎస్సే. నీకెంత డబ్బు కావాలో చెప్పు. లెట్స్ ఫినిష్ దిస్ వన్స్ అండ్ ఫర్ ఆల్.